బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను యూట్యూబ్ జర్నలిస్టుల నియంత్రణకు చట్టం దిశగా రేవంత్ సర్కార్ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీడియాను అణచివేసింది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే మీడియా గొంతు నొక్కేయడానికి బీఆర్ఎస్ చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జర్నలిస్టులకు డెబ్బై ఎకరాల కేటాయింపు జరిగింది న్యాయ వివాదాల్లో చిక్కుకొని గత రెండేళ్ల క్రితం తుది తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తుది తీర్పును అధికారం కోల్పోయే వరకు కేసీఆర్ అమలు చేయలేదు జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గొంతెత్తి మాట్లాడారు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ భూములను అప్పగిస్తుందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్టులకు భూమి అప్పగించే కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగింది తన చేతుల మీదగా జవహర్ హౌసింగ్ సొసైటీ మేము అందజేసిన రేవంత్ రెడ్డి సందర్భం లేకుండానే యూట్యూబ్ ఛానల్స్ పై మండిపడ్డారు రేవంత్ రెడ్డి స్వగ్రామంలో ఇటీవలే ఇద్దరు మహిళా జర్నలిస్ట్ ప్రజాపాలన అమలు తీరుతెనులను తెలుసుకోవడానికి వెళ్లారు వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టుల్లో ఒక యూట్యూబర్ ఉన్నారు చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన కూల్చివేతలు వర్తించవా అని మరో యూట్యూబర్ రేవంత్ స్వగ్రామానికి వెళ్ళారు ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్న రేవంత్ ఇల్లు ఆ యూట్యూబర్ షూట్ చేశారు ఈ ఇల్లును హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు కూల్చడం లేదని ఆ యూట్యూబర్ ప్రశ్నించారు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడం రేవంత్ రెడ్డికి ఆగ్రహం కలిగించింది మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు ఈ యూట్యూబర్ గత ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు మహిళా జర్నలిస్టులు టార్గెట్ గా రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో మాట్లాడినట్లు రోజు యూట్యూబర్ రేవంత్ ను ఏకిపారేయడం గమనార్హం రేవంత్ ఇల్లు జోన్ లో ఉందని ఇంతవరకు ఏ మీడియా సంస్థ ప్రచారం చేయలేదు కానీ ఈ యూట్యూబర్ రేవంత్ టార్గెట్ గా ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి మింగుడు పడలేదు యూట్యూబర్ల సహకారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే యూట్యూబ్ లను కట్టడి చేయాలని చూస్తున్నారు ఏరు దాటే ముందు వీరమల్లన ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు తయారైంది అని నెటిజన్లు అంటున్నారు ఈ యూట్యూబ్ లను కట్టడి చేయడానికి భూమి అప్పగించే కార్యక్రమమే వేదిక అయింది లోని ముప్పై ఎనిమిది ఎకరాల భూమి అప్పగించేమేమో అందుచేత కార్యక్రమంలో యూట్యూబ్ ల నియంత్రణకు శ్రీకారం చుట్టారు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రసంగంలో కూడా యూట్యూబర్లు టార్గెట్ అయ్యారు అక్రెడేషన్ కార్డు హెల్త్ కార్డులు యూట్యూబ్ జర్నలిస్టులకు లకు ఇచ్చే విషయం చర్చ జరుగుతుందన్నారు యూట్యూబర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెలుస్తోంది ప్రస్తుతం లబ్ధిదారులైన జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులకు మధ్య చిచ్చు రాజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరి అవలంబించింది జవహర్ సొసైటీ జర్నలిస్టులకు కొత్తగా జర్నలిజం లో వచ్చిన ముడిపెట్టారు అందరికి ఒకేసారి అంటూ వాయిదాలు వేశారు సతీ లీలావతి సినిమాలో కమల్ హాసన్ దగ్గరికి ఫ్రెండ్ భార్య వచ్చి నా భర్త ఎప్పుడొస్తాడు అని అడిగితే దసరాకు వస్తాడు అని చెప్తాడు దసరాకు రాకపోయేసరికి ఫ్రెండ్ భార్య మళ్లీ కమల్ హాసన్ ను అడిగితే దీపావళికి వస్తాడు అని చెప్తాడు దీపావళికి రాకపోయేసరికి మళ్ళీ ఫ్రెండ్ భార్య అడుగుతుంది ఈసారి సంక్రాంతికి తప్పకుండా వస్తాడని కమల్ హాసన్ చెప్తాడు ఇలా కేసీఆర్ కూడా ఆ పండుగ ఈ జర్నలిస్టులను మభ్యపెట్టాడు రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూమిని కాని రేవంత్ రెడ్డి యూట్యూబర్లను కించపరిచేలా మాట్లాడి చర్చనీయాంశమయ్యారు రెండు దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న భూమిని లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో కేవలం యూట్యూబర్లను టార్గెట్ చేయడం వివాదాస్పదమైంది యూట్యూబ్ పెట్టుకున్న జర్నలిస్టులకు ఎమర్జెన్సీ తలపించేలా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది ప్రజాస్వామ్యం విల్లాలంటే మీడియా ముఖ్య భూమిక వహిస్తుంది నాలుగో మూల స్తంభమైన మీడియా పాత్రను యూట్యూబ్ జర్నలిస్టులు చక్కగా పోషిస్తున్నారు పార్టీలకు వర్తాసు యూట్యూబర్లు ఉండనే ఉన్నారు వారిని అడ్డం పెట్టుకుని యూట్యూబ్ జర్నలిస్టులను ఒకే ఘాట్న కట్టడం సబబు కాదని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు పత్రికలు టీవీ ఛానల్స్ కూడా పార్టీల వారీగా మీడియా సంస్థలను నిర్వర్తిస్తున్నాయి అంత మాత్రాన వారికిచ్చే అక్రెడేషన్ హెల్త్ కార్డులను బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆపలేదు కానీ సోషల్ మీడియాపై నియంత్రణ రేఖ పెట్టాలని రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని వినిపిస్తోంది